అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాల్ రేడియో. మీరు వింటున్నారు టాల్ రేడియో, టచ్ లైఫ్ వారి టాల్ రేడియో. ఇది నేను మీ శ్రీకృష్ణ. అండ్ సరదాగా ఈ సమయం ప్రతి వారం మీరు అందరూ వింటూ ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే బాగా తెలుసు. ఎందరో గెస్ట్లు వస్తున్నారు. అండ్ ఈరోజు మా తమ్ముడు, మాకు చాలా చాలా ఇష్టమైన సింగర్, చాలా మందికి ఇష్టమైన సింగర్, అంటే చూడడానికి చాలా సాత్వికంగా అలా కనిపిస్తాడు. అండ్ అలాగే ఒకసారి నవ్వు స్టార్ట్ చేశాడంటే ఇంకా నాన్ స్టాప్ నవ్వులే అనమాట. హీస్ నన్ అదర్ దాన్ కృష్ణ చైతన్య కారం చేడు. సింగర్ కృష్ణ చైతన్య, అందరు కేసీ అని పిలుచుకునే కేసీ ఈరోజు మనతో ఉన్నాడు చాల్ రేడియోలో సరదాగా ఈ సమయంలో. లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య. హాయ్ కేసీ. హాయ్ సన్న, హౌ యూ? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాల్ రేడియో. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మంచి మంచి పాటలు పాడావు, ఎందరో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనం కాసేపు మాట్లాడుకుందాం. మేమందరం ప్రౌడ్ గా చెప్పుకునే ఒక గ్రేట్ మూమెంట్ ఉంది కృష్ణ చైతన్యకి. అంటే మా జనరేషన్ సింగర్స్ లో ఎవరికి దొరకనటువంటి ఒక అద్భుతమైన భాగ్యం, ఆపర్చునిటీ కృష్ణ చైతన్యకి దక్కింది. అది రియర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో, అది కూడా మణిరత్నం గారి కాంబినేషన్ లో. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే మనం ఆహా ఓహో అని చూస్తుంటాం. అలాంటిది వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ఓకే బంగారం సినిమాలో మన 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 మెంటల్ మదిలో ఈ పాట పాడి అందరికి మెంటల్ బుట్టిచ్చేసాడు కృష్ణ చైతన్య. ఈ పాట ఎలా వచ్చింది, ఆ రికార్డింగ్ జరుగుతున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు మనతో కేసి పంచుకుంటాడు. థ్యాంక్ యూ. నిజంగానే అది చాలా అరుదైన అవకాశం. ఏ సింగర్ కైనా కూడా రెహమాన్ గారికి లేదా ఇళయరాజా గారికి పాడాలి అని ఒక ఆశ, ఒక కోరిక ఎప్పుడూ ఉంటుంది. సో అలాంటి అవకాశం వచ్చినందుకు నేను చాలా 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 దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం రెహమాన్ సార్ కి కూడా చాలా థ్యాంక్స్. ఒకరోజు సడన్ గా నాకు స్టూడియో నుంచి మెసేజ్ వచ్చింది, ఇలా రెహమాన్ గారి స్టూడియో నుంచి నేను మెసేజ్ చేస్తున్నాను, వాళ్ళ సౌండ్ ఇంజనీర్ ఆయన సురేష్ గారు అని ఆయన మెసేజ్ పెట్టారనమాట. సో మెసేజ్ వచ్చినప్పుడు డెమోస్ పంపించమని మెసేజ్ పెట్టారు. ఆ రోజు నేను ఒక పాట రికార్డ్ చేసి అప్పటికప్పుడు సాంగ్ పంపించడం జరిగింది. ఇమీడియట్లీ నెక్స్ట్ డే వాళ్ళు చెన్నైకి రమ్మని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టారు డెమో విన్న తర్వాత. సో ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ యాక్చువల్లీ లిరిక్స్ ఇవి కాదు, మనం మనం మన మెంటల్ మదిలో గణ 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 గంతల సరితో అని ఉంది దాంట్లో పాటలో, కానీ నేను పాడిన ఫస్ట్ వర్జన్ వేరే. పద పద పద్ధతి వదిలి అటు ఇటు అని తానన తానని చెప్పి ఫస్ట్ సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ పాట. ఫస్ట్ వర్జన్ వేరే వర్జన్ ఒకటి ఉండింది. దాని తర్వాత రెహమాన్ సార్ కాదు ఇది కొంచెం తమిళ్ కి దగ్గరగా ఉండాలి లిరిక్స్ అని చెప్పి, అది తమిళ్లో మనం మనం మన మెంటల్ మనద అల్లక 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 పోయా వయదు అచ్చక చక చక సొట్రం ఇసయల్ ఓకే ఎన్ కన్మణి మణియల్ అని ఉంటుంది. దానికి దగ్గరగా ఉండాలి అని చెప్పి మళ్ళీ లిరిక్స్ చేంజ్ చేసి సీతారామ శాస్త్రి గారు రాసిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ రికార్డ్ చేశాను ఈ పాట. సో ఆల్ థ్యాంక్స్ టు రెహమాన్ సార్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ మూర్తి గారు, బికాజ్ ఆ సాంగ్ నేర్పించి దాని తర్వాత టేక్ మొత్తం శ్రీనివాస్ మూర్తి గారే తీసుకున్నారు. అందరికి తెలిసినట్టే శ్రీనివాస్ మూర్తి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్ అండ్ ఫెంటాస్టిక్ పర్సన్ ఆయన, వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్. సో ఆయన పక్క నుండి సాంగ్ అంతా నేర్పించిన తర్వాత అప్పుడు రెహమాన్ సార్ వచ్చారనమాట. సాంగ్ ఆల్మోస్ట్ ఇంకా నేర్చేసుకొని మైక్ ముందుకు వెళ్ళి ఇలా స్టార్ట్ చేస్తున్నారు, రెహమాన్ సార్ వచ్చారు. రెహమాన్ సార్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు ఒకసారి పల్లవి పాడమన్నారు. పల్లవి పాడిన తర్వాత ఆయన కరెక్షన్ అంటే ఇలా కావాలి నాకు అలా కావాలి అని చెప్పి చెప్పారు. చెప్పేసిన తర్వాత మళ్ళీ చరణం పాడమన్నారు. చరణం కూడా పాడి వినిపించిన తర్వాత అక్కడక్కడ ఇలా కావాలి నాకు, ఈ ఇంప్రొవైజేషన్స్ పాడేస్తాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస్ మూర్తి గారే మొత్తం టేక్ తీసుకున్నారు. పాట అవుతున్న టైంలో యుల్ నాట్ బిలీవ్ మణిరత్నం గారు అక్కడే కూర్చొని ఉన్నారు స్టూడియోలో. ఓకే. He was there sitting for 4 hours in the studio. అలాగే 4 గంటల అలా కూర్చొని ఉన్నారు. He was listening to the song take. అండ్ దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు వచ్చారు. నేను చెప్పినట్టు సీతారామ శాస్త్రి గారు రాకముందు నేను ఫస్ట్ వర్జన్ పాడేశాను ఆల్రెడీ. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వర్జన్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఆ రోజు. అందుకని 4 అవర్స్ పట్టింది. ఓకే. సీతారామ శాస్త్రి గారు కూడా కోర్స్ తెలిసినట్టే లెజెండరీ పర్సన్, బికాస్ ఆయన పాట పాడడం కూడా ఒక రకంగా అదృష్టమే. సో దట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్, రెహమాన్ సార్, మణిరత్నం గారు, తర్వాత సీతారామ శాస్త్రి గారు,
అలాంటి ఒక కాంబినేషన్ లో ఒక పాట పాడడం యూనో అది నిజంగా చాలా అదృష్టం. అవును, చాలా చాలా అంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ మనం ఇలా ఊహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళ కాంబినేషన్ లో మనం ఎవరి పాటలు అయితే వింటూ మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నామో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో పాడడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వీఆర్ సో 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 ప్రౌడ్ ఆఫ్ యూ ఆ విషయంలో. నీ పాటను మేము కూడా ఎన్నో వేదికల మీద పాడాము. బేసిక్ గా ఒక సినిమాలో ఒక పాట దొరకడమే చాలా గగనం ఈ రోజుల్లో. అలాంటిది 2008 నాకు తెలిసి కీరవాణి గారికి 3 పాటలు పాడారు. గుండె జల్లు మందిలో 3 పాటలు, అది కూడా కీరవాణి గారి మ్యూజిక్ లో. ఏంటి ఆయనతో అసోసియేషన్, ఆయనతో ఎప్పుడు నుంచి అసలు నీ ప్రయాణం ఎప్పుడు? ఆ 3 పాటలు ఐ మీన్ దాని తర్వాత కూడా ఇంకా చాలా పాటలు పాడావు, బట్ ఒక మూవీలో వరుసగా కృష్ణ యజ్ఞ గీతమధురి అలా అలా పేరు చూసుకుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మన కోసమే ఆల్బమ్ ఇచ్చారా అన్నట్టు ఉంటుంది అనమాట. కీరవాణి గారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కీరవాణి సార్ ఈజ్ ఎ మెంటర్, ఈజ్ ఎ గురు. సంగీతాన్ని ఒక ప్రొఫెషన్ లా తీసుకోవాలి అన్న టైంలో నాకు కీరవాణి గారి దగ్గర వర్క్ చేసే అదృష్టం దక్కింది. 2005 లో రామదాసు అలాగే ఛత్రపతి ఆ 2 సినిమాలకి కూడా, రామదాసు మూవీదేమో ఆడియో వర్క్ జరుగుతుంది అండ్ ఛత్రపతి మూవీది రీరికార్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ సైమల్టేనియస్ టైంలో కీరవాణి సార్ దగ్గర కొత్త బ్యాచ్ అంటే కోరస్ పాడడానికి కొంచెం క్లాసికల్ ట్రైన్డ్ ఉన్న సింగర్స్ ని సెర్చ్ చేస్తున్న టైంలో, బికాస్ శ్రీరామదాసులో రామదాస్ కీర్తనలు కొంచెం క్లాసికల్ ఫ్లేవర్ తెలిసి ఉండాలి కదా అని చెప్పి, అప్పుడే మేమందరం కూడా ఒకేసారి స్టార్ట్ చేసాం కిరణ్ సార్ దగ్గర జర్నీ. నేను, గీతా మాధురి, దీపు, ఇంకా చాలా మంది, ఆదిత్య, తర్వాత రాహుల్, తర్వాత పృథ్వీ, మేమంతా ఆల్మోస్ట్ ఒకేసారి కిరణ్ సార్ దగ్గర వర్క్ చేయడం మొదలు పెట్టాం అనమాట. కోరస్ గా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. అసలు న్యూయన్సెస్ ఎలా పాడాలి, లాంగ్వేజ్ ఎలా, అఫ్కోర్స్ మా గురువులు నేర్పించిన తర్వాత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదంతా. బికాస్ స్టూడియోలో కిరణ్ సార్ హీస్ లైక్ ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన నాలెడ్జ్ కానివచ్చు, ఆయన దగ్గర వర్క్ కానివచ్చు, హీస్ లైక్ యూనివర్సిటీ. అక్కడ ఒక యూనివర్సిటీకి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన దగ్గర వర్క్. సో చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్ దగ్గర. నేను అలా సార్ దగ్గర దాదాపు నేను చెప్పిన 2005 లో స్టార్ట్ చేస్తే వర్క్ దాదాపు 2016 వరకు కూడా నాన్ స్టాప్ వర్క్ చేశాను ఆయనతో 11 ఏళ్ళు. ఓకే, 11 ఇయర్స్ ఆఫ్ జర్నీ, దట్ వాజ్ అమేజింగ్. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, హావ్ టు షేర్, పాండురంగుడు అనే సినిమా బాలకృష్ణ గారిది మూవీ కంపోజింగ్ అనమాట. దానికి మంత్రాలయం వెళ్ళాలి. అయితే నేను, జమ్మీ గారు ఒక కారులో వెళ్తూ ఉన్నాము మంత్రాలయానికి. ముందు కారులో కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు ఒక కారులో, దాదాపు ఒక 3-4 కార్స్ వెళ్తున్నాయి. సడన్ గా ఒక దగ్గర ఒక చిన్న స్నాక్ బ్రేక్ లాగా తీసుకున్నారు. తీసుకొని దాని తర్వాత నన్ను వాళ్ళ కారులో షిఫ్ట్ అవ్వమన్నారు. ఓకే, అయితే యు నాట్ బిలీవ్, వెనకాల సీట్ లో ఒక సైడ్ ఏమో కీరవాణి సార్, ఒక సైడ్ ఏమో రాఘవేంద్రరావు గారు, మధ్యలో నేను వెనకాల సీట్ లో. అలా కూర్చున్న తర్వాత రాఘవేంద్రరావు గారు అడిగారు, ఏమయ్యా ఏంటి ఎలా వస్తున్నావు ఏం పాడుతున్నావు ఈ మధ్య అని అడిగారు. మొత్తం అంతా చెప్పిన తర్వాత, ఏది నా సినిమాలో పాట ఒకటి పాడు అన్నారు. నాకు వాళ్ళు కిరణ్ సార్ పక్కనున్నారు, రాఘవేంద్ర గారు పక్కనున్నారు, నాకు నోట్లో అన్ని ఇలా నీళ్లు మింగుతూ ఉన్నా, నాకు భయం వేస్తోంది, నాకేం అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఏమయ్యా నా సినిమాలో పాట పాడు అన్నారు. అన్న తర్వాత ఏది పాడును సార్ అంటే, మా పెరటి జామ పళ్ళు పాట వచ్చా అన్నారు. సార్ ట్రై చేస్తాను సార్ అన్నాను, భయపడుతూ. అన్న తర్వాత పాడాను, ఏదో కష్టపడి అలా నీళ్లు మింగుతూనే పాడాను. పాడిన తర్వాత బాగుంది అని చెప్పి ఆయన అన్న తర్వాత పక్క నుంచి కీరాడు సార్ ఒక చిరునవ్వు అని చెప్పి చిరునవ్వు. సిగ్నేచర్ స్టైల్ అది కీరాడు సార్ అలా నవ్వు. అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. బికాస్ తర్వాత ఇంకోసారి సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు, మంచు విష్ణు గారు అలాగే నాగార్జున గారు కలిసి యాక్ట్ చేశారు, కృష్ణార్జున, కరెక్ట్. ఆ మూవీ కంపోజింగ్ కి ఒకసారి సడన్ గా నెల్లూరులో ఒక షో జరిగింది. కిరణ్ సార్ ఒక షో జరిగిన తర్వాత అటు నుంచి అటు వెంటనే చెన్నైకి వెళ్ళిపోదాం అని చెప్పి నన్ను, ఇంకా జై శ్రీనివాస్ గారు సింగర్ ఉన్నారు కదా మా ఇద్దరిని, అటు నుంచి అటే చెన్నైకి తీసుకెళ్తారు. అయ్యో అసలు మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, మేము ఓన్లీ షో కోసం అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. తర్వాత ఇది 2010 లో నేను చెప్పే సంఘటన, 2010 లో జరిగింది. అయితే అలా చెన్నైకి వెళ్ళిపోయాం. చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఎస్పి కోదండపాణి గారి స్టూడియోలో కిరణ్ సార్ వర్క్స్, అక్కడ ఇప్పుడు ఆ స్టూడియో నాకు తెలిసి లేదు అనుకుంటా. అవును, అక్కడ బిల్డింగ్స్ వచ్చాయి, అక్కడే తమన్ గారు కూడా ఉంటున్నారు. తమన్ గారి స్టూడియో కూడా అక్కడే ఉంది. ఓకే ఓకే, నా కోదండపాణి గారి స్టూడియో చూసే అదృష్టం దక్కింది, బాలు గారి స్టూడియో అది.
అది అద్భుతంగా ఉండేది ఆ స్టూడియో. లోపల ఎంటర్ అవ్వగానే పెద్ద మొహమ్మద్ రఫీ గారి ఫోటో ఒకటి. ఆ అదృష్టం హైదరాబాద్ లో ఉన్న సింగర్స్ కి నాకు తెలిసి చాలా తక్కువ మంది దొరికింది. అవును, నాకు కూడా దొరికింది ఒక కోటి గారి మ్యూజిక్ లో. అవును, చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళి పాడడం. కరెక్ట్. సో ఆ టెంపుల్ లో వెళ్లే అవకాశం కూడా దక్కింది కిరణ్ సార్. అక్కడ వర్క్ చేసినప్పుడు కూడా ఒక రోజు ఏం జరిగిందంటే, ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి బికాస్ ఇవన్నీ గుర్తుండిపోయాయి మెమరీస్ అన్నమాట. ఒకసారి వెళ్ళిన ఫస్ట్ డే ఏమైంది అంటే, మాకు ఇంకా కిరణ్ సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము ఆ రోజు. వేరే స్టే ఇంకా హోటల్లో అవి కాకుండా సార్ వాళ్ళ అమ్మగారు సిస్టర్ ఇద్దరు కూడా చెన్నైలో ఉండేవారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఒక బెడ్రూమ్ లో. మాకు యూనో నన్ను శ్రీనివాసన్ అని ఇక్కడ పడుకోమని చెప్పి చెప్పారు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, నైట్ చాలా దోమలు అక్కడ, విపరీతమైన దోమలు. ఆ రోజు ఆ దోమలన్నీ చంపేసి పడుకునేసరికి మాకు దాదాపు 4 గంటలు అయింది. ఆ ముందు రోజు రాత్రి కిరణ్ సార్ చెప్పారు, మనం 9:00 బయలుదేరాలి, వర్క్ ఉంది అని చెప్పి చెప్పారు. మేము పడుకునేసరికి 4 అయిపోయింది, అది లేట్ అయిపోయింది. ఇంకా అలారం కూడా ఎందుకో తెలియదు మోగలేదు అలారం. దాంతో మా కరెక్ట్ గా 9:30 మా ఇద్దరికి మెయిల్కి వచ్చింది. 9:30 మెయిల్కి వచ్చి చూసేసరికి నేను సడన్ గా అన్న టైం 9:30 అయింది అని చెప్పి అన్నం లేపుతున్నాను. అన్న కూడా లేచి కంగారుగా లేచి అయ్యో అని చెప్పి లేచిన తర్వాత బయట వెళ్ళి చూస్తే, బెడ్రూమ్ నుంచి బయట హాల్ లో వెళ్ళి చూస్తే కిరణ్ సార్ మాకోసం బ్రేక్ఫాస్ట్ చేసేసి టిఫిన్ చేసేసి న్యూస్ పేపర్ చదువుతూ వెయిట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. ఓకే, వెంట వెంటనే ఇంకా హడావిడిగా రెడీ అయిపోయి ఒక 1:15 ఇద్దరం కూడా బయటకు వెళ్ళిపోయి టిఫిన్ చేస్తున్నప్పుడు, అప్పుడు సార్ కి, సార్ సో సారీ సార్, ఇలా రాత్రి ఇలా జరిగింది దోమల వల్ల నిద్ర పట్టలేదు అది చెప్తే, అప్పుడు అయ్యో నిద్ర లేపుండాల్సిందిగా, లేకుంటే నేను దోమల బ్యాట్ గుడ్ నైట్ ఇచ్చేవాడిగా అని చెప్పారు. సో ఆయన అప్పటికి కూడా మమ్మల్ని నిద్ర లేపలేదు. అలాంటి డిసిప్లిన్, అలాంటి యూనో మ్యూజిక్ స్టఫ్ కానివచ్చు, అలాంటి మెమరీ కానివచ్చు, యు విల్ నాట్ బిలీవ్. అసలు ఎప్పుడో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కిరణ్ సార్ కి గుర్తుండిపోతుంది. అలాగే పేమెంట్ విషయంలో కూడా మేము ఏదైనా వర్క్ చేస్తే ఆయన దగ్గరే కరెక్ట్ గా ఉంటాయి రికార్డ్స్. మా దగ్గర కంటే కూడా ఆయన దగ్గర ఎక్కువ ఉంటాయి రికార్డ్స్. ఇంకా మేము ఈ రోజు ఈ టైం కి వర్క్ చేసాము అని చెప్పి రికార్డ్, మేము పేమెంట్ ఒకవేళ మర్చిపోయినా ఆయనే మమ్మల్ని తిట్టి ఏమయ్యా డబ్బులు తీసుకోవా నువ్వు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేవారు వర్క్ చేసే. అలాంటి పర్సన్స్ కానీ అలాంటి ఒక మారల్స్, ప్రిన్సిపల్స్, ఆ డిసిప్లిన్ ఉన్న వ్యక్తుల్ని చూడడం చాలా అరుదు. సార్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అంతే. సరే, గుండె చల్లు మంది సినిమా నుంచి నీకు నచ్చిన ఒక చిన్న పల్లవి? తప్పకుండా. తెలుసా మనసా అంటే వెంటనే మనకి కిరణ్ సార్ ది యూనో ఆ పాట తెలుసా పాట, కానీ అదే టైటిల్ తో చైతన్య ప్రసాద్ గారు రాశారు పాట. అది నేను గీతా మాధురి ఆ సినిమాలో పాడాము. సేమ్ అఫ్ కోర్స్ మళ్ళీ కిరణ్ సార్ మ్యూజిక్ డైరెక్షన్ లో కాబట్టి అది కూడా ఒక మంచి కోఇన్సిడెన్స్ ఉన్న స్వీట్ మెమరీ అది. ఓకే, అది ఎలా వస్తుందంటే, తెలుసా మనసా 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 నరకం నరకంలో స్వర్గాన్ని చూపించి మళ్ళీ నరకాన్ని స్వర్గంగా మార్చే జూదంలో నిన్ను పావుగా చేసి ఆటాడిస్తోందేదో తెలుసా అని అలా వస్తుంది అన్నమాట. పాటలన్నీ బాగా గుర్తు నాకు. సో 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 హ్యాపీ ఇలాంటి పాటలు, మంచి మంచి పాటలు నీ ఖాతాలో ఉన్నందుకు. కిరవాణి గారి గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఇలా సరిపోవు. అంటే పర్సనల్ గా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొఫెషనల్ గా కూడా మీ అందరూ ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆయన దగ్గర. సో మీరందరూ చాలా నేర్చుకున్నారు, అండ్ స్పెషల్లీ నువ్వు దమ్ము వరకు కూడా చాలా మంచి మంచి పాటలు పాడావు ఆయనకి, రాజా వాసిరెడ్డి అందులో గానీ, లేకపోతే ఇంకా అంటే నోట్స్ చెప్పడం గానీ, లేకపోతే ఒక బిట్ వాయిస్ టేక్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కిరవాణి గారితో? చెప్పాను కదా, ఓవరాల్ గా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇలాగే సేమ్ ఇందాక పాండురంగుడు అనే సినిమాకి ఏం జరిగింది అంటే, దాంట్లో ఒక పాటకి కిరణ్ సార్ కి ఆ రోజు యూనో ఒక టైంలో జలుబు వచ్చేసి గొంతు బొంగురు పోయింది. సో దాంతో ఆయన జనరలీ ఆయన పాటలు ఆయనే పాడుకుంటారు, ఆయన పాటలు ఆయనే టేక్ చేసేసుకుంటారు. హీస్ ఆల్ ఇన్ వన్, ఆయనే టేక్ తీసేసుకుంటారు, ఆయనే మిక్సింగ్ చేసేసుకుంటారు, ఆయనే యూనో చాలా మటుకు నోట్స్ ప్రిపేర్ చేసేస్తారు. హీ మేక్స్ ది జాబ్ వెరీ ఈజీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, సింగర్ కనే కాదు, ఒక సౌండ్ ఇంజనీర్ కైనా, ఒక కీబోర్డ్ ప్లేయర్ కైనా, ఎవరికైనా కూడా, లిరిసిస్ట్ కైనా. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఆయన జాబ్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు. సో అలా ఒకరోజు ఆయనకి గొంతు బొంగురు పోవడం వల్ల ఒక ట్రాక్ నేనే పాడాల్సి వచ్చింది అనమాట. బాలుగారు పాడారు ఆ పాట,
ఏమని పొగడను అని ఒక పాట అది కంపోజ్ చేశారు. అది ఆయన పాడాల్సి ఉంటుంది ట్రాక్, బట్ అది నేను పాడాను. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, దాంట్లో కంపోజింగ్ అప్పుడే ఇవన్నీ నోట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవడం, జమ్మీ గారు పక్క నుంచి టేక్ తీసేసుకోవడం అవన్నీ పక్కాగా జరిగిపోయేసరికి నేను యాస్టీజ్ కంపోజింగ్ లో ఏదైతే నేర్పించారో నోటేషన్ చెప్పారో అదే నోటేషన్ పాడాను. సార్ ఒక చోట అది మొత్తం విన్న తర్వాత, ఏంటయ్యా ఇదేదో తేడాగా ఉంది, ఇది కాదే అన్నట్టు ఏదో అన్నారు. అన్న తర్వాత మళ్ళీ కంపోజింగ్ సెషన్ అది విన్న తర్వాత, ఆ కరెక్టేనయ్యా నేనే పొరపాటు. అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి సార్ దగ్గర. ఇందాక మాట్లాడుకున్నట్టు రెహమాన్ గారు అలాగే మణిరత్నం గారు కాంబినేషన్ ఎంత బాగుంటుందో, అలాగే నువ్వు ఇందాక నువ్వు ట్రావెల్ చేసిన వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నువ్వు పాడిన పాట జుమ్మంది నాదం సినిమాలో, ఆల్రెడీ నువ్వు పాడిన పాటను వేరొక బాగా పేరున్న సింగర్ పాడినా కూడా తర్వాత తీసేసి మళ్ళీ నీదే ఉంచడం కూడా జరిగింది ఆ పాట. ఎంత 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 చూడని, ఆహా అసలు ఆ పాట లడ్డూలా ఉంటుంది అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తాను ఆ పాటని స్టేజ్ మీద, అంటే కొన్ని కొన్ని అబ్బా అబ్బా ఇవి కదా మంచి మంచి ఆణిముత్యాలు లాంటి పాటలు అని చెప్పి అలాంటి పాటలు నాకు చాలా వచ్చాయి. అండ్ అఫ్ కోర్స్ కిరవాణి గారి మ్యూజిక్ లో ఈ ఈ జుమ్మంది నాదం పాట గురించి ఎక్స్పీరియన్స్. చంద్రబోస్ గారు రాసిన పాట, నేను గారు కలిసి పాడాము. రామోజీ ఫిల్మ్ సిటీ లో పాడినట్టున్నావు కదా? కరెక్ట్ కరెక్ట్, సింఫనీ స్టూడియోలో పాడాను. సింఫనీలో పాడు, అవును అవునవును. అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంతకు ముందు వేరే పెద్ద సింగర్ పాడారు ఈ పాట, కానీ ఆ లిరిక్స్ వేరే, ఆ వర్జన్ వేరే. ఇది ఈ పాట నేను విన్న ప్రకారం ఆల్రెడీ ఎప్పుడో 1990s లోనే కంపోజ్ చేశారు కిరణి సార్. ఓకే, కానీ అప్పుడు ఏదో సందర్భంలో అది ట్యూన్ బ్యాంక్ లో అలా ఉండిపోయింది. పాట రిలీజ్ అయిన తర్వాత నాకు ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది కూడా షేర్ చేసుకోవాలి. ఈ సినిమాలో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం బాలు గారు దాదాపు 4-5 పాటలు పాడిన సినిమా ఇదే జుమ్మంది నాటం. అవును, అయితే ఆ రోజు తో పాటే ఉన్నప్పుడు నేను, బాలు గారి బర్త్డే వచ్చింది, బాలు గారి బర్త్డే రోజు నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే నీ ఫోన్ లో నుంచి నేను కూడా బాలు గారికి విషెస్ చెప్పినప్పుడు ఆయన పాట విన్నారు, నా పాట విన్నారు ఆ సినిమాలో, విని మీరు ఎంత బాగా పాడారు అని చెప్పి నన్ను అలా. కాబట్టి అది కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు, బికాస్ మనకి ఇన్స్పిరేషన్ గా ఉండే ఒక వ్యక్తి నుంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది డెఫినెట్లీ, బికాస్ బాలు గారు అంటే అసలు ఆయన హీస్ లైక్ గాడ్, లైక్ ఎవ్రీథింగ్. ఇంకా బాలు గారు అన్న, బాలు గారు పాటలన్నా రెండు లైన్ల పాట తప్పకుండా, ఎంత 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 చూడను ఎడమ కుడి టేపు చూడను రెండు రెండేగా ఉన్నాయంట నా కన్నులు, అరెరెరే ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలిక, అరెరెరే ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా. ఎంత ఎంత చూడను ఎడమ కుడి టేపు చూడను. అద్భుతమైన పాటలన్నీ మనం వినేస్తున్నాం కృష్ణ చైతన్య పాడినవి. కొంతమంది సింగర్స్ కి అబ్బాయి ఈ పాట ఇలాంటి పాటలు మనకు కూడా వస్తే బాగుండు అలా అనుకునే పాటలు నేను చాలా అనుకున్నాను. అలా నాకు రావాలని కాదు కానీ అలాంటి పాటలు మనకి వస్తే బాగుండు అని. అలా నువ్వు పాడిన పాటలో నాకు బాగా నచ్చిన పాట నువ్విలా టైటిల్ సాంగ్. ఓకే, నాకు చాలా ఇష్టం. ఆ రచేదిని వదలని గీత అసలేంటో నువ్విలా, రేడియోలో ఒకనొక టైంలో ఇప్పుడు అప్పుడప్పుడు వేస్తుంటాడు కానీ ఒకనొక టైంలో అలా వేస్తూనే ఉండేవాడు అనమాట ఆ పాట. నాకు మహా 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 ఇష్టం. ముఖ్యంగా శేఖర్ చంద్ర గారికి కూడా నువ్వు చాలా మంచి పాటలు పాడవు. మనసారాలో పాడావు, తర్వాత నువ్విలా సినిమాలో పాడావు, ఇంకా చాలా సినిమాల్లో పాడావు ఆయన శేఖర్ చంద్ర గారు. నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆయనతో, ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో ఎక్స్పీరియన్స్, అలాగే నువ్విలా సాంగ్ సంబంధించి. నువ్విలా ఫస్ట్ నేను మనసారా మూవీలో నువ్విలా అనే పాట పాడాను, ఆ పాట పాడాను, అది రవిబాబు గారి డైరెక్షన్. ఆ పాట బాగా హిట్ అవ్వడం వల్ల నువ్విలా అనే టైటిల్ తోనే మళ్ళీ సినిమా వచ్చింది. సో కాబట్టి అది కూడా మళ్ళీ ఒక కోయిన్సిడెన్స్ అన్నమాట. శేఖర్ చంద్ర గారు ఈజ్ అ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్, చాలా మంచి, యునో చాలా సాఫ్ట్ పర్సన్. మనం ఎన్నిసార్లు కావాలన్నా పాపం ఆయన ఓపిక్ గా టేక్ తీసుకొని మనకి చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా ఇష్టం. నువ్విలా సాంగ్ భాస్కర్ భట్ల గారు రాశారు, అరే చేతిని వదలని. సో ఆయనతో కూడా నాకు మంచి మంచి పాటలు ఉన్నాయి. భాస్కర్ భట్ల గారు రాసిన పాటలు నాకు మంచి హిట్స్ ఉన్నాయి.
యాష్ కరింగే పాట ఆయనే రాశారు, మనసారా పాట కూడా ఆయనే రాశారు. మనసారాలో ఇన్ఫాక్ట్ నేను గీతా మాధురి ఇంకో డ్యూయట్ కూడా పాడండి, అది కూడా మంచి పాట, చాలా మంచి పాట. సో ఈ పాట గురించి స్పెసిఫిక్ గా మాట్లాడితే లిటరలీ ఈ పాట 1 hour అయిపోయింది. సో యా, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అప్పట్లో నిజంగా నేను అన్నట్టు చాలా రెగ్యులర్ గా వెరీ ఫ్రీక్వెంట్ గా వచ్చింది. అరచేతిని వదలని గీత అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా, ఎటు చూసినా నువ్విలా, ఏం చేసినా నువ్విలా, వెంటాడుతూ నువ్విలా, వేధిస్తూ నువ్వులాతిని వదలని గీత అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా. వావ్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే మిక్కీ గారు ఫస్ట్ ఫిలిం 10th class సినిమాలో వారితో నీ ట్రావెల్ మొదలైంది, తర్వాత హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఇంకా ఎన్ని సినిమాలు, చాలా చాలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ సినిమాలు అన్ని చెప్పుకుంటూ వెళ్తే గణేష్ లీడర్, చాలా సినిమాలు. ఒక కోర్ టీమ్ అనేది ఉంటుంది మిక్కీ గారికి, ఆ కోర్ టీమ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ సింగర్స్ గా నువ్వు ఉన్నావు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే మిక్కీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ నీ 10th class లో నీ పాటతో మొదలుకొని ఆ తర్వాత నువ్వుతో చేసిన జర్నీ అంతా నీ మాటల్లో. మిక్కీ గారు ఇస్ అగైన్ అనదర్ మెంటర్ ఫర్ మీ, బికాజ్ నాకు కెరియర్ లో బిగినింగ్ లో నాకు బ్రేక్ ఇచ్చింది అంటే మిక్కీ గారే. నేను స్టార్ట్ చేసింది ఆయన సాంగ్స్ తో. నేను 10th class మూవీకి ఆయన ట్రాక్స్ పాడడానికి అని చెప్పి ఆయన వెతుకుతున్నారనమాట, నాది ఉంచేస్తారని చెప్పి నేను అనుకోలేదు. మామూలుగా ట్రాక్స్ పాడుతూ ఎవరైనా పాడడానికి ఉన్నారా అన్నట్టు వెతుకుతున్న టైంలో ఆయన ఫ్రెండ్ మన వెంకటేష్ పట్వారి గారు నాకు ఫోన్ చేసి ఒక సాంగ్ ట్రాక్ పాడాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ పాట పాడిన తర్వాత మిక్కీ గారికి బాగా నచ్చిన తర్వాత ఇంకా అది ఫైనలైజ్ చేసి అదే ఉంచేసారనమాట. కాబట్టి అలా స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ దాని తర్వాత హ్యాపీ డేస్ లో శశికిరణ్, సిద్ధార్థ్ అండ్ క్రాంతి మేము 5 కలిసి పాడాము. హ్యాపీ డేస్ లో పాడినప్పుడు కూడా మేము ఆ పాట అంత పెద్ద హిట్ అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా నార్మల్ గా ఊరికే ఒక పాట రికార్డింగ్ కి ఎలా వెళ్తాం అలా వెళ్ళి ఆ పాట రికార్డ్ చేసి రావడం జరిగింది. బట్ నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ 2nd year ఆ పాట పాడినప్పుడు. సో అది కూడా మంచి కోయిన్సిడెన్స్ నాకు ఇంజనీరింగ్ కి సంబంధించిన, బికాస్ ఆ టైంలో జిల్ జిల్జిగా అనేది ఒక ఊతపదం అయిపోయింది. అవును, కరెక్టే. సో ఆల్ థ్యాంక్స్ టు మిక్కీ సార్, బికాస్ ఆయన స్టార్ట్ చేయడం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అండ్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ప్రతిదీ కూడా ఆయన విషయాలన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉండేవారు, మ్యూజిక్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైం కొంచెం ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా ఆయన వాజ్ దేర్, హీస్ ఆల్వేస్ దేర్. ఇప్పటికి కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాము మిక్కీ సార్. మేము మాట్లాడుకునే సందర్భాలు తక్కువ, బట్ మాట్లాడుకున్న ప్రతిసారి కూడా చాలా ఆప్యాయంగా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిక్కీ సార్ ఆల్సో ఫర్ గివింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. వెరీ నైస్. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ లో కూడా చాలా మంచి పాటలు పాడావు నువ్వు. అంటే మన రాజ్ తరుణ్ లాగే విష్ణు హీరోస్ గా వచ్చిన పాట ఈడో రకం ఆడో రకం ఆ సినిమాలో పాడావు. తర్వాత శ్రీరస్తు శుభమస్తు పాటకి ఆ టైటిల్ సాంగ్ చరణం నాకు తెలిసేసింది సాయి కార్తిక్ గారే. సో ఆయన మ్యూజిక్ లో కూడా మంచి పాటలు పాడావు. ఐ మీన్ లైక్ సింగింగ్ విత్ ఆల్ ద కంపోజర్స్, అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ద కంపోజర్స్ ఎలా ఫీల్ అవుతా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కిర్వాణి గారు అంటే అదొక ఎక్స్పీరియన్స్, మిక్కీ గారు అంటే అదొక ఎక్స్పీరియన్స్, కార్తిక్ గారు అంటే, శేఖర్ చంద్ర గారు అంటే, మణి శర్మ గారు, ఇలా చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు నాకు తెలుసు. సో వర్కింగ్ విత్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, మనం కొంతమంది ఒకళ్ళ దగ్గర స్టక్ అయిపోతూ ఉంటారు, ఒక్క స్టైల్ స్టక్ అయిపోతూ ఉంటారు, అలా కాకుండా ఎలా నిన్ను మౌల్డ్ చేసుకున్నావు అందరి దగ్గర వర్క్ చేస్తూ? గాడ్స్ గ్రేస్ అనే చెప్పాలి, బికాస్ అదృష్టమే అది. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాడే అవకాశం దక్కింది నాకు. కోటి గారి దగ్గర పాడాను, కోటి గారు కూడా తెలిసిందే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర పాడడం కూడా ఒక అదృష్టం. ఆయన బ్లెస్సింగ్స్ ఇప్పటికీ కూడా కోటి గారు కలిసినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడతారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. ఓనమాల సినిమాలో పాడు పండుగ అంటే పచ్చదనం అనే పాట పాడాను. తర్వాత చక్రి గారికి పాడాను నేను, చక్రి గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. వాంటెడ్ లో కదా పాడింది చక్రి గారికి, వాంటెడ్ లో నువ్వు శ్రీలేఖ గారు ఏంజెల్ నువ్వేలే, బాగుంటుంది ఆ పాట. అవునవును. సో వాంటెడ్ లో చక్రి గారికి పాడాను. దాని తర్వాత సాయి కార్తిక్ అన్నకు పాడాను. సాయి కార్తిక్ అన్నకి యాక్చువల్లీ సుప్రీం లో కూడా ఒక పాట పాడాను. అవును, సుప్రీం లో కూడా చలో చలో సెల్ఫీ లేని ఒక పాట, అదొకటి పాడాను.
తర్వాత మణిగారితో నాకు ఎక్కువ వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ యునో డైరెక్ట్ గా రాలేదు మణిగారు, బట్ ఆ వెలత్ మాత్రం ఉండిపోయింది. మణిగారితో ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారితో ఇంకా నాకు అంత అదృష్టం దక్కలేదు. వాళ్ళతో బట్ తమరన్నతో చాలా వర్క్ చేశాను, బికాజ్ కెరీర్ బిగినింగ్ నుంచి కూడా మీరు ఉన్నారు, కిక్ నుంచి మీరందరూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ కిరణ్ సార్ది తమన్ గారిది ఎన్ని క్లాషెస్ అయ్యాయో అప్పట్లో. రోజు కిరణ్ సార్ వర్క్ ఉంటే అదే రోజు తమన్న వర్క్ ఉండడం, అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తమన్నతో అయితే దాదాపు అసలు టుగెదర్ అసలు స్టూడియోలోనే ఉండేవాడు అప్పట్లో, బికాస్ ఆయనకి కన్నడ ప్రాజెక్ట్స్, తమిళ ప్రాజెక్ట్స్, తెలుగు ప్రాజెక్ట్స్ అన్ని వరుసగా సైమిల్టేనియస్ గా జరుగుతూ ఉండేవి అనమాట బృందావనం తర్వాత బిజినెస్ మెన్ ఆ టైంలో. సో తమన్న దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ అది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు తమన్న దగ్గరకు వస్తే సౌండింగ్ కానివచ్చు, ట్రెండ్ కి సంబంధించిన ఆ ఎక్స్పీరియన్స్ కానివచ్చు, అవన్నీ కూడా అంటే డిఫరెంట్ గా పాడాలి. అక్కడ మళ్ళీ క్లాసికల్ గా కాకుండా జోఫ్రే మేఫో అలాంటివి కొంచెం ఎక్కువ ఉండేవి. చక్రి గారి దగ్గర మళ్ళీ ఫట్ 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 తొందరగా పాడేసి ట్యూన్ నేర్చుకొని, అలా కోటి గారి దగ్గర రాగాల యూనో కొంచెం, కిరణ్ సార్ దగ్గర ఏమో చాలా ఫాస్ట్ గా లాంగ్వేజ్ కానివచ్చు తర్వాత నోటేషన్ కానివచ్చు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రాప్స్ చేస్తూ పాడుతూ ఉండాలి. మిక్కీ గారి దగ్గర ఎంత ప్లెయిన్ గా పాడితే అంత హ్యాపీ, ప్లెయిన్ గా కావాలి కదా, ఎంత ప్లెయిన్ గా పాడితే, ఎంత ప్లెయిన్ గా ఎంత శృతిలో పాడితే అంత హ్యాపీ అక్కడ. తర్వాత శేఖర్ చంద్ర గారి దగ్గర ఏమో హ్యాపీగా మనకి ఏది కావాలంటే హ్యాపీగా అంత ఫ్రీడమ్ తో పాడేయచ్చు. అలా ఎన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి, ప్రతి గేమ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. తమనంద దగ్గర కూడా ఇన్ఫాక్ట్ పొద్దునంతా వర్క్ చేయడం, సాయంత్రం గానే క్రికెట్ ఆడడం, అవును అదొక ఎంజాయ్మెంట్ తమనంద దగ్గర. కిరణ్ సార్ దగ్గర టైం టు టైం ఫుడ్, ఫుడ్ ఇట్లా టైం అంటే టైం, కరెక్ట్ 9 o'clock వర్క్ స్టార్ట్ అయితే నైట్ 9 o'clock ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అయిపోవాల్సిందే. కరెక్ట్ 1 o'clock లంచ్ వస్తుంది, కరెక్ట్ 5 o'clock స్నాక్స్ వస్తాయి, మళ్ళీ కరెక్ట్ గా 9 o'clock ప్యాకప్ ఫినిష్. అవన్నీ మంచి మెమరీస్, వర్క్ ఎంజాయ్మెంట్ అదంతా. ఇన్ఫాక్ట్ ఇవన్నీ చేస్తూ ఉన్న గ్యాప్ లో పక్కనే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, హ్యాపీగా ఫ్రెండ్స్ తో యూనో కబుర్లు చెప్పుకోవడం హ్యాపీగా, లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవడం, లేకపోతే వేరే మ్యూజిక్ కి సంబంధించిన టాపిక్ ఏదో మాట్లాడుకోవడం, లేకపోతే పర్సనల్ గా ఏదైనా షేర్ చేసుకోవడం, ఇవన్నీ అసలు ఇట్స్ గ్రేట్ 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 జర్నీ చెప్పండి. గ్రేట్ జర్నీ, ఎస్ ఎస్, గాడ్ బ్లెస్ యూ అంతే. సో ఇప్పటిదాకా మనం కేసీతో చక్కగా తన కబుర్లన్నీ వింటూ ఉన్నాం. ఇటు ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ లో నువ్వు ఎంఏ చేస్తున్నావు కదా, ఎంత గొప్ప విషయం, నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. పక్క అవి చూసుకుంటున్నావు, తర్వాత ప్లేబ్యాక్ సింగింగ్ చూసుకుంటున్నావు, అటు పక్క టీవీ షోస్ మేనేజ్ చేసుకుంటూ, ఆ తర్వాత ఇంకా క్లాసులు చూసుకుంటూ, తర్వాత మీ ఇంట్లో ఫస్ట్ నీ మెయిన్ సపోర్ట్ మృదులని, బాబుని, తర్వాత అమ్మగారిని, మీ తమ్ముడిని, అందరినీ, మేమందరం కూడా చాలా లక్కీ. ఇంత మంచి ఒక అంటే కేసీ అంటే ఒక ముత్యం అనమాట, అంతే ఒక ఆడి ముత్యం. మంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం వల్ల యు ఆర్ ఏ స్టూడెంట్, నిత్య విద్యార్థులాగా నేర్చుకుంటూ ఉన్నావు. అలాగే మీ గురువు గారు వైఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, రామాచారి గారు, నువ్వు ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటావు వాళ్ళకి ఎప్పుడు, నాకు తెలిసి ఇవన్నీ కూడా అంటే లైక్ ఒక మంచి క్వాలిటీ, అలాంటి క్వాలిటీస్ ఉన్న మనుషులే గర్వ అయిపోయారు ఈ రోజుల్లో. సో ఆ మంచి క్వాలిటీని మెయింటైన్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో ఎస్, ఆ రకంగా నువ్వు నీ కెరీర్, నీ పర్సనల్ లైఫ్ అన్ని రకాలుగా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మై ప్లెజర్, మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. రేడియో వింటున్న అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ప్లీజ్ స్టే సేఫ్, అందరూ జాగ్రత్తగా.